హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన ఛానల్లో 7 అనే సంఖ్యతో 5 రకాల బొమ్మలు ఎలా నేర్చుకోవాలో చెప్తానండి. చూస్తున్నారా? ఈ విధంగా 7 అనే సంఖ్యతో స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో నేర్చుకునే విధంగా మన ఛానల్ అయిన YVSArts చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 7 అనే సంఖ్యతో ఒక రకమైన డయాగ్రామ్ గీద్దామండి. చూస్తున్నారా? ఆ 7 అనే నెంబర్ పైన సి ఆకారాలు తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకో సి ఆకారాన్ని తీసుకున్నాను అనమాట, పెద్దగా. చూసారండి? అదేనండి, 7 అనే అంకెతో ఒక ఎలక బొమ్మ. అంటే ఈ ఎలక బొమ్మ ఎలా గీస్తామనేది మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ బ్లాక్ మార్కర్తో చేసి చూపిస్తుంది అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ అంటే మనకి ఎలక అనేది, ర్యాట్ అనేది ఎలా గీయాలి అనేది అర్థమవుతుందనే ఉద్దేశంతో నీట్గా చేస్తుందన్నమాట. అంటే 7 అనే సంఖ్యతో ఈజీ మెథడ్లో చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారా? ఇలా సింపుల్ టెక్నిక్స్తో మన YVSArtsలో అనేక డయాగ్రామ్స్ చెప్తున్నామండి. ఈ డయాగ్రామ్స్ చూసి మీరందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఈ ఎలకకి కొద్ది రెడ్ కలర్తో లైట్గా కలరింగ్ చేస్తున్నానండి. అంటే ఆయిల్ ప్యాస్టెల్స్తో లైట్గా చేస్తున్నానండి. ఎందుకు లైట్గా చేస్తున్నాను అంటే కనుక ఈ కలరింగ్ అనేది నీట్గా కనిపించాలి, అయితే కలర్స్ అనేవి అందంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నమాట. చూడండి, నెక్స్ట్ బ్రౌన్ కలర్ తీసుకుని జాగ్రత్తగా అప్లై చేస్తున్నమాట. అంటే ఇక్కడ కలర్స్ అనేవి హెవీగా వేయడం కాదు, కలర్ని ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయడం కావాలన్నమాట. చూడండి ఎలా నీట్గా కనిపిస్తున్నాయి. ఇలా సింపుల్ టెక్నిక్స్లో పిల్లలకి, పెద్దలకి, అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో స్కెచింగ్ అనేది ఎలా రావాలనే ఉద్దేశంతో ఈ కలరింగ్ అనేది నేర్పుతుంది అనమాట. చూస్తున్నారా? నెక్స్ట్ బ్లాక్ కలర్తో కూడా రఫ్ చేస్తుందన్నమాట. అంటే ఇలా 3 రకాల కలర్స్ వేసేటప్పటికి ఈ ఎలక రంగు అనేది వస్తుందన్నమాట. అంటే మనం చూడడానికి ఇక్కడ ఎలక ఎలా కనిపిస్తుంది, ఏ కలర్లో ఉంటుంది అనేది మనకు ఐడియా రావడం కోసం ఈ కలర్స్ వేసాను అనమాట. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. ఇలా ఫస్ట్ 7 అనే నెంబర్తో చేసినటువంటి డయాగ్రామ్ ఎలక బొమ్మ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ రెండో డయాగ్రామ్ ఎలా గీద్దామో చూద్దాం. ఫస్ట్ 7 అనే అంకెని తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా? ఫస్ట్ 7 అనే అంకెతో ఏ డయాగ్రామ్ గీద్దామో ఒక్కసారి చూద్దాం. చూస్తున్నారా? ఫస్ట్ 7 అనే అంకె తీసుకున్నాను. ఈ అంకె తీసుకుని ఒక త్రిభుజాకారాన్ని కిందకు తిరిగేసే విధంగా పెట్టాను అనమాట. చూస్తున్నారా? అలా పెట్టిన తర్వాత దానిపైన ఒక గీత పెట్టి ఉంచానమాట. చూడండి, పైన సి ఆకారాల టైప్లో రన్ చేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే ఐస్ క్రీమ్ అంటే మనం చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అటువంటి ఐస్ క్రీమ్ అనేది ఎలా గీయాలి, ఈజీ మెథడ్లో ఎలా కనిపిస్తుంది, అది కూడా 7 అనే సంఖ్యతో ఎలా కనిపిస్తుందని చూపిస్తుంది అన్నమాట. చూడండి, అక్కడ ఉండేటువంటి గొట్టం మీద ఆరెంజ్ కలర్ గీస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఈ ఆరెంజ్ అనే కలర్ వేస్తుంటే కనుక ఇక్కడ కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపించేటువంటి కలర్ మీద, అక్కడ పైన ఉండేటువంటి కలర్ మీద లైట్గా బ్లూ కలర్ని అప్లై చేస్తున్నమాట. చూస్తున్నారా? స్కై బ్లూ. ఈ స్కై బ్లూ ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక ఐస్ క్రీమ్ అనేది తెల్లగా కనిపిస్తుంది కాబట్టి, మంచు పర్వతంలా నీట్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని చూపించడం కోసం చేస్తున్నమాట. చూడండి, ఇప్పుడు రెడ్ని కలర్ని కలిపితే కనుక ఒక రకమైన క్రీమ్ కలర్లో కనిపిస్తుంది. ఈ కలర్ మీద చిప్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ చిప్స్ని చూపించడం కోసం రెడ్గా ప్యాస్టెల్స్తో లైట్గా పెడుతుంది అనమాట. చూస్తున్నారా? ఈ విధంగా ఐస్ క్రీమ్ బొమ్మ అనేది 7 అనే సంఖ్యతో ఈజీగా గీయొచ్చు అన్నమాట. అంటే అలాగే మూడో బొమ్మ, అంటే 7 అనే సంఖ్యతో మూడో బొమ్మ ఏం గీద్దామో చూద్దాం. చూస్తున్నారా? ఒక 7 అనే అంకెని తీసుకుంటున్నాను అనమాట. చూస్తారా? ఈ 7 అనే అంకె తీసుకున్న తర్వాత దీన్ని కూడా త్రిభుజం టైప్లోనే కిందకి తిరిగేసే విధంగా పెట్టానమాట. అలా మధ్యలో 2 గీతలు గీసానమాట. అన్నీ ఒకే చోట కలుసుకునేవి. అలా గీసుకున్న తర్వాత పైన కింద క్రాస్ లైన్స్ గీసుకుని దాన్ని జాగ్రత్తగా కలిపానమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా వి ఆకారాలు 3 వి ఆకారాలు ఇచ్చానమాట. చూస్తున్నారా? 2 వి ఆకారాలు మధ్యలో పెట్టేటప్పటికి 3 వి ఆకారాలు కిందకి వేసినట్టు అనిపిస్తుందన్నమాట. అలా అంటే డైమండ్ షేప్. అంటే ఈ 7 అనే డయాగ్రామ్తో డైమండ్ అనేది గీయడం ఈజీ మెథడ్లో కనిపిస్తుందనే ఉద్దేశంతో చూపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే ఇక్కడ కలర్స్ అనేవి రకరకాల కలర్స్ కనిపిస్తుంటాయి అన్నమాట డైమండ్కి. అటువంటి డైమండ్ అనేది నీట్గా కనిపించాలి కాబట్టి ఆ కలర్స్ అనేవి కనిపించడం కోసం కొన్ని కలర్స్, నాకు తెలిసిన కలర్స్ అన్నింటినీ అప్లై చేస్తున్నాం అన్నమాట. అంటే ఒక డైమండ్ కలర్ అనేది చూపించాలంటే కనుక మనం పర్ఫెక్ట్గా 3Dలో చేసి చూపించాలన్నమాట. చూస్తున్నారా? ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు కనిపించాలనే ఉద్దేశంతో డైమండ్ అనేది చేయడం కోసం ఈ డయాగ్రామ్ చేసి చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు? ఎలా నీట్గా ప్రజెంటేషన్ అనేది చేస్తున్నామన్నమాట. చూడండి, ఇందులో రకరకాల కలర్స్ని అప్లై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మూడో డయాగ్రామ్ డైమండ్ అనేది అందంగా కనిపించాలనే ఉద్దేశంతో. చూసారా? 7 అనే డయాగ్రామ్తో ఎలా వచ్చిందో. ఇప్పుడు నాలుగో డయాగ్రామ్, అంటే 7 అనే నెంబర్తో నాలుగో డయాగ్రామ్ ఏం గీద్దామో ఒకసారి చూద్దాం. చూస్తున్నారా ఫస్ట్ 7 అనే అంకెని తీసుకున్నాను అన్నమాట చూస్తున్నారు ఇలా 7 అనే అంకెని తీసుకున్న తర్వాత ఆ 7 కిందకి ఒక కనిపించే విధంగా హాఫ్ సర్కిల్ లో కనిపించే చూపించే అన్నమాట అలా కనిపించిన తర్వాత దాని పైన ఒక కార్డ్ వచ్చేలా చూపించా అదేనండి గొడ్డలి అంటే ఈ గొడ్డలి పైన ఉండేటువంటి కనిపించేటువంటి ఐరన్ ముక్క గాని ఒక పైన కనిపించే విధానం గాని మొత్తం అంత నీటిగా చూపిస్తుంది అన్నమాట చూస్తున్నారు ఎలా కనిపిస్తున్నటువంటి ఈ గొడ్డలిని ఎలా కనిపిస్తుంది ఆ గొడ్డలికి ఏ విధంగా ఉండాలి ఈ అన్నిటిని నీటిగా చూపిస్తుంది అన్నమాట చూడండి ఏ విధంగా కనిపిస్తుందో ఇలా డయాగ్రామ్ అంతటిని నీటిగా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట చూస్తున్నారా ఈ గొడ్డలి అనేది అందరికీ అందంగా కనిపించాలి కాబట్టి ఈ గొడ్డలి అనేది నీట్గా ఉండాలి కాబట్టి దాని ఒరిజినాలిటీ అనేది కనిపించాలనే ఉద్దేశంతో కొద్ది రెడ్డిష్ని లైట్గా బ్లూని చూపిస్తుందన్నమాట చూస్తున్నారా ఈ కలర్ వేసిన తర్వాత yellow color and బరన్సెనా కలర్ని అంటే బ్రౌన్ కలర్ని ఈ కాడకి అంటే చెక్క పిడి అనేది ఉంటుంది కదండి ఆ పిడికి జాగ్రత్తగా వేస్తుందన్నమాట అంటే గొడ్డలతో మొక్కల్ని నరుగుతూ ఉంటారన్నమాట అటువంటి గొడ్డలు అనేది పిల్లలు బొమ్మలు గీస్తూ ఉంటారన్నమాట అది కూడా 7 అనే అంకెతో ఈజీ మెథడ్లో ఎలా గీయాలో ఈ వీడియోలో చూసారన్నమాట చూసారా నెక్స్ట్ 4వ డయాగ్రామ్ అంటే ఇప్పుడు దాకా నేర్చుకునే డయాగ్రామ్లన్నీ 7th ఈజీ మెథడ్లో తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు అదే డయాగ్రామ్ని 7 అనే అంకితో ఇంకొక డయాగ్రామ్ ఎలా గీద్దామో చూద్దాం చూస్తున్నారా ఇలా 7 అనే అంకిని తీసుకున్నాను అన్నమాట ఈ 7 అనే అంకి తీసుకున్న తర్వాత దానికి క్రాస్గా ఒక లైన్ గీసానమాట చూస్తున్నారా ఇలా క్రాస్గా గీసిన తర్వాత ఆ క్రాస్ లైన్ నుంచి ఇంకో క్రాస్ లైన్ ఎలా గీసానమాట అదేనండి వాటర్ మెలన్ అంటే పుచ్చకాయతో ఉండే ముక్క అంటే కట్ చేసిన ముక్క కనిపిస్తుంది కదా ఆ ముక్క అనేది ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట చూస్తున్నారా ఇలా ఈజీ మెథడ్లో కనిపించే విధంగా ఈ డయాగ్రామ్ అనేది చూపిస్తుంది అన్నమాట చూడండి ఎలాగుందో ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్స్ ఈ 5 రకాల డయాగ్రామ్స్ అనేవి మీకు అందంగా కనిపించాలనే ఉద్దేశంతో నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట చూడండి ఇక్కడ వాటర్ మెలాన్ దగ్గర ఉండే కలర్స్ అనేవి నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో ఈ కలర్ని జాగ్రత్తగా అప్లై చేస్తున్నమాట చూస్తున్నారా ఈ విధంగా చేసిన తర్వాత ఈ కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా లైవ్లో నీట్గా కనిపించే విధంగా దీన్ని హ్యాండ్తో రఫ్ చేస్తున్నమాట ఎందుకంటే ఈ కలర్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించాలన్నమాట చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇలా నీట్గా కనిపిస్తే కనుక డయాగ్రామ్స్ అనేవి అందంగా ఉంటాయన్నమాట చూస్తున్నారా ఇలా నీట్గా అనేది కంపల్సరీ ఉండాలి ఏ డయాగ్రామ్ అయినా సరే అందంగా నీట్గా కలరింగ్ అనేది చేస్తే కనుక అందంగా కనిపిస్తుంది అన్నమాట చూడండి రెడ్డిష్ చేసేటప్పటికి పుచ్చకాయ అనేది ఎంత ఎర్రగా కనిపిస్తుంది అనేది చూపిస్తుంది అన్నమాట అలాగా చూపించిన తర్వాత కలర్ అనేది ఎంత అవసరమైతే అంతవరకు అప్లై చేస్తాం అన్నమాట అంటే కింద వచ్చేటప్పటికి ముచ్చుగా అంటే కింద ఉండేటువంటి తొక్క దగ్గరకు వచ్చేటప్పుడు కొద్ది వైట్గా కనిపిస్తుంది అన్నమాట ఆ వైట్నెస్ విడిచిపెట్టి మిగతాదంతా రెడ్గా చేస్తామన్నమాట కింద గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ తీసుకుని ఏం చేస్తున్నానంటే కింద ఉండేటువంటి దాని యొక్క పుచ్చకాయ యొక్క తొక్క మీద గీస్తున్నాను అన్నమాట అలా గీసిన తర్వాత దాని మీద ఉండే డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను అన్నమాట అంటే రకరకాలుగా గీతలు అడ్డంగా కనిపిస్తుంటాయి కదా గీతలను చూపిస్తున్నాను అన్నమాట చూసారుగా ఇలా ఈజీ మెథడ్లో మనం ఈ స్టెప్లో చేసి చూపించవచ్చు అన్నమాట ఈ విధంగా మనం ఈజీ స్టెప్స్తో ఈ 5 రకాల డయాగ్రామ్స్ నేర్చుకున్నాం అన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీ టెక్నిక్స్తో మనం 7 అనే సంఖ్యతో ఈ 5 రకాల డయాగ్రామ్స్ ఎలా చేయాలి అనేది మన ఛానల్ అయిన YVSArtsలో చూసారు ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి మరిన్ని డయాగ్రామ్స్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్